హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి కందిపొడి అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కందిపొడిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పై ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇందులో ఒక కప్ కందిపప్పుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన పప్పు ఉళ్ళ వరకు వేగుతుందండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ అయితే మనకి వచ్చేస్తుంది కానీ పప్పు లోపల వరకు వేగదు ఈ విధంగా ఫ్రై చేసుకొని కలర్ కాస్త చేంజ్ అయ్యాక ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ మినపగుళ్ళను వేసుకొని అలాగే ఒక పది పన్నెండు వరకు మిరియాలను వేసుకోవాలి ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలండి ఈ ఫ్రై అయ్యాక ఇందులోని కొద్దిగా ఇంగువను కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది చిటికడంతా ఇంగువను కూడా వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఏడు ఎనిమిది కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ కడాయి వేడికి ఈ ఎండుమిర్చి అనేవి వేగిపోతాయండి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ఎయిర్ కండిషనర్ డబ్బాలో పెట్టుకుంటే మనకి కందిపొడి వన్ మంత్ పాటు నిల్వ ఉంటుందండి దీన్ని నెయ్యితో రైస్లో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి